సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల పరిధిలోని అహ్మదీపూర్ గ్రామంలో కూడవెల్లి కెనాల్ నుండి సాగునీటిని విడుదల చేశారు ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఏఎంసి చైర్మన్ మాదాసు అన్నపూర్ణ. గతంలో ఎన్నో రైతులు ఆత్మహత్యలు జరిగాయి. ఎండాకాలం వచ్చిందంటే మంచినీరు లేక సాగునీరు లేక రైతుల పొలాలలో బీటలు వారి పొలాలు ఎండిపోతూ ఉండేవి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు 1 లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక సిద్దిపేట జిల్లా, తెలంగాణ ఉత్తర తెలంగాణ, అదేవిధంగా దక్షిణ తెలంగాణ, ఈస్ట్ తెలంగాణ అన్ని ఈ 3 ప్రాంతాలలో కూడా ఎక్కడెక్కడైతే సోర్స్ ఉంటాయో ఆ సోర్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని అయింది. కారణం దానికి ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఎప్పుడు చెట్లు నాటడం, ప్రాజెక్టులు నిర్మాణం చేయడం, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ముఖ్యమంత్రి గారు ఉండి పనిచేయడం హర్షించదగ్గ విషయం. మరి ఎప్పుడైనా సరే దేశం యొక్క రూపురేఖలు మారాలంటే కేసీఆర్ ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ కావాలి. ఈ దేశంలో ఉన్నటువంటి నదులు అన్నీ అనుసంధానం కావాలంటే దీనికి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు ప్రధానిగా ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. విజన్ లేనటువంటి బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, కులాలను మతాలను అడ్డుపెట్టుకొని బతుకుతూ ఉన్నారు. అది కాదు, దేశం అంటే విజన్, డెవలప్మెంట్, అభివృద్ధి అంటేనే భారత్ అంటేనే అభివృద్ధి అనే విధంగా మరి అట్లాంటి కార్యక్రమాలు చేపట్టాలంటే దేశంలో ఉన్నటువంటి బుల్లెట్ ట్రైన్లు కావాలి, నదులు కూడా అన్ని అనుసంధానాలు కావాలి. ఇవన్నీ కావాలంటే మంచి విజన్ ఉన్నటువంటి నాయకుడు కావాలి. ఆ విజన్ ఉన్న నాయకుడే కేసీఆర్ కాబట్టి మరి కేసీఆర్ లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధాని కావాలి. దేశంలో ఉన్నటువంటి నదులన్నీ అనుసంధానం కావాలి. దేశంలో ఉన్నటువంటి దాదాపు 28 రాష్ట్రాల క్యాపిటల్ సిటీలు కలుపుకుంటూ బుల్లెట్ ట్రైన్ కావాలి. ఇవన్నీ కావాలంటే దేశం చైనాతో పోటీ పడాలి, రష్యాతో పోటీ పడాలి, లేకపోతే అమెరికాతో పోటీ పడాలి. యుద్ధంలో కాదు, అభివృద్ధిలో పోటీ పడాలి. మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశం యొక్క జీడిపి మొత్తం సత్యనాశనం అయిపోయింది. అదే కాకుండా పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి. ఇలా సామాన్యుడు బతికే పరిస్థితి లేదు.